love.com ప్రజెంట్ ట్రెండ్లో సబ్జెక్ట్ తీసుకొని తన దగ్గరగా టైటిల్ అరేంజ్ చేసుకుని రాజవన్నారెడ్డి గారు క్షేమంగా వెళ్ళి ఆభరణ అంటే ఫ్యామిలీస్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఆ సినిమా తీసాను సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న యూత్ఫుల్ ఫిల్మ్స్ రన్నింగ్ టైంలో ఈ love.com కూడా అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇప్పుడు దాకా రాజవన్నారెడ్డి గారు ఏది చేసినా ఒక వెరైటీ క్షేమంగా లాభంగా రండి. ఇనీషియల్ ఫస్ట్ డే 10%తో ఓపెన్ అయింది థియేటర్ ఓడియాను. 175 డేస్ ఆడింది సినిమా, పెద్ద హిట్ సినిమా. సో ఫస్ట్ డే 10%లో వచ్చినా కూడా ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. తర్వాత ఆడవాళ్ళకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని చెప్పి అది ఆడవాళ్ళకి సంబంధించిన సినిమా చేశారు. అలాగే మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారని చెప్పి ఇలా ఆయన ఏ సినిమాలు చేసినా ఒక డిఫరెంట్ ట్రెండ్లో చేశారు. చింతా రామచంద్రారెడ్డి గారు ఫస్ట్ టైం ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ విషయంలో వచ్చి కలిశారండి. మంచి బిజినెస్ మ్యాన్, తను చెన్నైలో సెటిల్ అయిపోయిన తెలుగు వారండి. మంచి బిజినెస్ మ్యాన్. తను ఒక బిజినెస్లో సక్సెస్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్స్ బిజినెస్లో సక్సెస్ అయ్యి సినిమాల మీద ఉన్న ప్యాషన్ తోటి సినిమా తీద్దామని రాజవర్మరెడ్డి గారి డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది. చాలా మంచి సినిమాలు, లేడీస్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, మంచి ఎంటర్టైనర్స్ ఎన్నో సినిమాలు తీసినటువంటి మన రాజవన్నారెడ్డి గారు love.com అని ఈ సినిమా తీసినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నీ ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు, అట్లాంటిది ఫస్ట్ టైం తను యూత్ఫుల్ ఫిలింకి వచ్చాడు ఏంటా అని అదే కొద్ది క్యాస్టింగ్ చిన్న క్యాస్టింగ్ అంటే రిలీజ్కి కొద్ది హెల్ప్ చేయాలి అని చెప్పినప్పుడు సినిమా చూద్దామండి అని, చూసిన తర్వాత చేద్దామని. అంటే నాకు రాజవన్నారెడ్డి గారు అంటే ఒక మంచి ఒపీనియన్, మంచి సినిమాలు తీశాడు. ప్రతి తను తీసినటువంటి అన్ని సినిమాలు కూడా మంచి ఎంటర్టైనర్లు కాబట్టి చాలా ఇష్టపడ్డాను ఆయన సినిమాలు. అదే తన మీద ఉన్న అభిమానంతో ప్లస్ ప్రొడ్యూసర్ గారి మంచితనం చూసి ఆయనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసి ఈ సినిమాకి నా వీలైన సాయం చేద్దామని చెప్పేసి సినిమా చూసి కొన్ని కొన్ని కరెక్షన్స్ అయ్యి చెప్పి డేట్ కోసం వెయిట్ చేద్దామండి, కంగారేం లేదు అని చెప్పిన తర్వాత దాదాపు 2 మంత్స్గా తను పబ్లిసిటీ చేస్తూనే ఉన్నారండి ఆపకుండా.